హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు ఊహించని పరాభం ఎదురైంది మొదటి టెస్టులో ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది రెండు వందల ముప్పై పరుగుల లక్ష్య చేతల్లో టీమిండియా రెండు వందల రెండు పరుగులకి ఆలౌట్ అయింది ఇంగ్లాండ్ స్పిన్నర్లలో టామ్ హట్లీ ఏడు వికెట్లతో చెలరేగాడు ఇక టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ముప్పై తొమ్మిది పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు అయితే ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్ ఒకటి సున్న ఆధిక్యంలోకి తీసుకెళ్లింది ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వై విఫల్యమేనని రోహిత్ శర్మ అంగీకరించాడు తొలి ఇన్నింగ్స్ లో నూట తొంభై పరుగుల ఆధిక్యం లభించడంతో మేము గెలుస్తామన్న నమ్మకం ఉండేది కానీ ఓలిపోపు మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను మలుపు దిప్పాడు భారత పరిస్థితుల్లో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ పోపుదే అతడి ఆట తీరు కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే రెండు వందల ముప్పై పరుగులేమి పెద్ద లక్ష్యం కాదు అదే విధంగా పిచ్ కూడా బ్యాటింగ్ కు మంచిగా అనుకూలించింది కానీ మేము బ్యాటింగ్ లో విఫలం కావడంతోనే టార్గెట్ ను చేర్ చేయలేకపోయాం మా బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయడంలో విజయవంతమయ్యారు కానీ పోప్ మాత్రం తన నిరోచిత పోరాటంతో అడ్డుగా నిలిచాడు ఏది ఏమైనప్పటికీ మేము ఒక టీమ్ గా విఫలమయ్యాం మరి ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ల వెంట వెంటనే వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు